నెల్లూరు జిల్లా బోగులు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ రఘు, మేకల శ్రీనివాసులు, గండూరు మంజుల మాట్లాడుతూ సమీమిత్రులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఆర్ ట్రస్ట్ సభ్యులు నిత్యావసర వస్తువులు అందించారు. గత 15 సంవత్సరాలు చేస్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూగా చేస్తామని ఈ మండలమే కాకుండా ఈసారి అల్లూరు భగదగతి బోగులు కావలి మండలం అన్ని మండలాలు కలిపి చేస్తామని ఇంకా అందరికీ నమస్కారం. ఈ విశ్వనాథ్ విపరీతం చేతిలో ఈ ముస్లిం ఏరియాలో ఈ ముస్లిం పిల్లలకి ఈరోజు ఆత్మకారి కార్యక్రమం తెరపడం అయింది. ఇది ఇదే విధంగా ప్రతిసారి జరపాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి జరిపి ఇదే విధంగా నాయకులందరూ ఒత్తిడి నుండి ఈ కార్యక్రమం జరపాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా సహకరించారు అహ్మద్ భాయ్, అందరికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘన్న గారికి, మేకల సన్నన్న గారికి, మా సర్పంచ్ గండూరు మంజుల గారికి, పద్మక్క గారికి, నవీద్ భాయ్ గారికి, గండూరు శ్రీనివాసరావు గారికి, చిలకా జానకిరామయ్య గారికి, రఫీ భాయ్ గారికి, మా ఎంపీటీసీ సుందరరాజ్ గారికి, మా కోఆపరేషన్ సభ్యులు ఎస్ఏ నాయక్ రసూల్ గారికి, మా ఆర్టీసీ కార్మిక నాయకులు ఎస్కే అహ్మద్ బాషా గారికి, వెల్లింగ్ షాప్ గారికి, హుసేన్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సేవాభావంతో సేవా కార్యక్రమం చేపట్టడంలో షమీవుల్లా ఎప్పుడు ముందుంటాడు. నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా అతను చేసే కార్యక్రమాలు ఆదరణ కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు అయితేనేవి, ఏదైనా కార్యాలు మనం చేసినప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను వృధాగా పారేయకుండా అవి పేదలకు అందించడంలో అయితేనేవి ఎన్నో గొప్ప కార్యక్రమాలు షమీ చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలు ఎట్లా కొనసాగించాలని నవీద్ భాయ్ చెప్పినట్టుగా ఈ యొక్క కత్న కార్యక్రమాన్ని కూడా ముందు మరింత గొప్పగా క్షమే చెప్పినట్టు దీన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా చేసే విధంగా దేవుడు వాళ్ళని ఆశీర్వాదం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ముఖ్యంగా ఈనాటి సామూహిక ఉచిత కత్న కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మీ అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా సోదరుడు షమీ ఈ కార్యక్రమం అలాగే ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, మీరు అందరూ కూడా తప్పకుండా కార్యక్రమంలో పాల్పంచుకోవాలా, పిల్లలందరినీ ఆశీర్వదించాలని చెప్పడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో యువత ఎప్పుడు కూడా ముందుండాలని షమీవుల్లా వారి మిత్రబృందానికి అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే అది మా తరఫున ఏమి మాకు సాధనమైన వంతు ఖచ్చితంగా మీకు మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ